హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకీస్ రైల్ ఇన్ఫో ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు దేశానికి ఉపయోగపడే గుంటూరు గుంతకల్ డబల్ లైన్ అప్డేట్స్ గురించి మరియు ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుంది ఇప్పటి వరకు ఎంత పూర్తి చేశారు ఇంకా ఎంత పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అన్న విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ ఇది ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన రైల్వే లైన్స్లో ఒకటి అలాగే భారతదేశంలో ఈస్ట్ నుండి వెస్ట్ వెళ్ళడానికి మరియు బెంగళూరు వెళ్ళడానికి ఆల్టర్నేట్ మార్గంగా ఉపయోగపడుతుంది అలాగే కోస్తా ఆంధ్రని రాయలసీమని కలుపుతుంది ఇప్పటికే ఈ రైల్వే లైన్లో దాదాపు రోజుకి నలభై గూడ్స్ రైళ్ళు మరియు ఇరవై ప్యాసింజర్ రైళ్లు తిరుగుతున్నాయి దక్షిణ మధ్య రైల్వేకి ఇది చాలా ఆదాయాన్ని సమకూర్చి పెడుతుంది ఇంత ప్రత్యేకత మరియు ప్రాధాన్యత ఉన్న రైల్వే లైను డబ్లింగ్ అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి చేయటం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు కల్లా కంప్లీట్గా పూర్తి చేస్తామని చెప్పారు కానీ కరోనా టైంలో ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకని నడిచాయి అయితే ఈ రైల్వే లైన్ యొక్క డబలింగ్ పనులు వేగం పుంజుకున్నాయి మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి నాలుగు వందల రెండు కిలోమీటర్లు ఈ నాలుగు వందల రెండు కిలోమీటర్ల రైల్వే లైన్లో ఎన్ని కిలోమీటర్లు డబుల్ లైన్ చేశారు ఇంకా ఎన్ని కిలోమీటర్లు డబ్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విషయాలన్నీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో పేరేచెర్ల సాతులూరు మధ్య ఇరవై నాలుగు కిలోమీటర్ల రైల్వే లైన్ను దోన్ పెండేకల్లు మధ్య ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లను ఇలా మొత్తం యాభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లను డబుల్ లైన్ పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో నల్లపాడు పేరేచేర్ల మధ్య ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పెండేకల్లు ఎద్దులదొడ్డి మధ్య ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు దొనకొండ గజ్జలకొండ మధ్య పన్నెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇలా మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు డబుల్ లైన్ను పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో కురిచేడు దొనకొండ మధ్య పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎద్దులదొడ్డి తుగ్గెలి మధ్యకేర మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు గుడ్లకమ్మ కురిచేడు మధ్య పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇలా మొత్తం నలభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ను పూర్తి చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో గజ్జలకొండ మా తర్లుపాడు మధ్య ఇరవై ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లు చీకటి గలపాలెం గుడ్లకమ్మ మధ్య ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు మునుమాక శావల్యాపురం మధ్య ఇరవై ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు బేతంచర్ల మల్కాపురం మధ్య ఇరవై ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు ఇలా మొత్తం డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల రైల్వే లైన్ ను పూర్తి చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో తర్లుపాడు జగ్గంబోట్ల కృష్ణ గుంతకల్ మధ్య పదకొండు పాయింట్ ఏడు కిలోమీటర్లు శావల్యాపురం చీకటి మధ్య పద్నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇలా మొత్తం నలభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లను పూర్తి చేశారు మొత్తం ఈ గుంటూరు గుంతకల్ రైల్వే లైన్లో నాలుగు వందల రెండు కిలోమీటర్లలో రెండు వందల యాభై ఒక కిలోమీటర్ల డబల్ లైన్ పూర్తి చేశారు ఇంకా నూట యాభై ఒక కిలోమీటర్ల డబల్ లైన్ పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈ నూట యాభై ఒక కిలోమీటర్లు ఎప్పటికి కంప్లీట్ అవుతుందో సెక్షన్ వైజ్ టార్గెట్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో సాతులూరు నర్సరావుపేట మునుమాక మధ్య పద్దెనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు కల్లా జగ్గంబోట్ల కృష్ణాపురం గిద్దలూరు మధ్య ఇరవై ఆరు కిలోమీటర్ల రైల్వే లైన్ను అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు కల్లా మల్కాపురం ధోన్ మధ్య పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లను నవంబర్ రెండు వేల ఇరవై మూడు కల్లా గిద్దలూరు దిగుమెట్ట మధ్య పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్లను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కల్లా బేతంచర్ల బొగ్గినపల్లి సిమెంట్ నగర్ మధ్య ఎనిమిది కిలోమీటర్లను ఫిబ్రవ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇలా మొత్తం డెబ్బై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్ను ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తామని రైల్వేస్ వాళ్ళు అయితే చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అంటే వచ్చే సంవత్సరంలో బుగ్గినపల్లి సిమెంట్ నగర్ పాణ్యం మధ్య పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్లను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా నంద్యాల గాజులపల్లి మధ్య పదిహేను కిలోమీటర్లను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా పానీయం నంద్యాల మధ్య పది పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్లను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా గాజులపల్లి దిగుమెట్ట మధ్య ఇరవై ఏడు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి చేస్తామని రైల్వేస్ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి కేర్ఫుల్గా గమనించండి పానీయం నంద్యాల డబుల్ లైన్ పూర్తయ్యాక ఇంకో సంవత్సరానికి గాజులపల్లి దిగుమెట్ట డబల్ లైన్ను పూర్తి చేయనున్నారు దీనికి ముఖ్య కారణం ఈ సెక్షన్లో ఫారెస్ట్ ఏరియా ఉంది అలాగే రెండు టన్నెల్స్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ ఇరవై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్ను పూర్తి చేయడానికి సంవత్సరం సమయం అయితే తీసుకోబోతున్నారు మొత్తం ఈ గుంటూరు గుంతకల్ డబుల్ లైన్ ప్రాజెక్టు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి చేస్తామని రైల్వేస్ వాళ్ళు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నుంచి పూర్తి డబుల్ లైన్ అందుబాటులోకి రానుంది రైళ్ళైతే తిరగబోతున్నాయి చూద్దాం డబులింగ్ పూర్తయిన తర్వాత బెంగళూరు వెళ్ళే రైళ్లు గుంటూరు గొంతకాలు రైల్వే లైన్లోకి మళ్ళీస్తారని అలాగే మరిన్ని కొత్త ట్రైన్స్ వేస్తారని ఆశిద్దాం ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియోలో నేను షేర్ చేసిన కంటెంట్ నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ జై హింద్